वेलकम टू बिग टीवी मन तो सी कल्याण गारु सो एलक्षन्स मुंदे उन्नाय मन 13th असल दानिकि प्लान आफ् एक्शन एट्ला उंदी सर वाळ्ळ पैनल एलांटि चेस्तुन्नारनेदि अडुगुदाम हाय सर नमस्ते अम्मा नमस्ते सर चेप्पंडि असलकि इप्पुडु 13th एलक्षन्स उन्नायि सो चिन्न सिनिमालु मीरु फस्ट नुंचि चेप्तुन्नारु मेमु कूडा अदे अडुगुतुन्नामु चिन्न सिनिमालु अनेवि रावालि अंदरू बागुंडालि अनि चेप्पि अंटुन्नारु बट बयट मात्रं रियालिटीलो तीसुकुंटे चिन्न सिनिमालु वस्तुन्नाया అంటే మీరు లాస్ట్ ఇయర్లో రిలీజ్ అయిన చిన్న సినిమా నిర్మాతలందరిని అడగండమ్మా కళ్యాణ్ అనే ఆయన పెద్ద సినిమాలకు పోయి వాటి గురించి మాట్లాడాడా లేకపోతే చిన్న సినిమాలకి సపోర్టింగ్గా మాట్లాడాడా సపోర్టింగ్గా వర్క్ చేశాడా లేకపోతే సపోర్టింగ్గా సహాయం చేశాడా అనేది నేను చిన్న నిర్మాతనే నేను చిన్నవాడిగానే వచ్చాను నేను చిన్న సినిమా బతకాలనేది నా కోరిక చిన్న సినిమా బతికితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది డెఫినెట్గా ఐ విల్ సపోర్ట్ ఓన్లీ స్మాల్ ఫిల్మ్ కానీ ఇక్కడ చిన్న నిర్మాత లేదు చిన్న బడ్జెట్ నిర్మాత తప్పితే నిర్మాత నిర్మాతే దిల్ రాజు నిర్మాతే నేను నిర్మాతనే ఆర్కా మీడియా బాహుబలి సినిమా తీసిన శోభు గారు నిర్మాతే సి కళ్యాణు నిర్మాతే నాకంటే నిన్నగాక మొన్న 5 రోజులు ఆడి ఉండొచ్చు ఒక సినిమా ఆ సినిమా నిర్మాత ఏ ఆయనకి ఈయనకి వ్యాపారంలో తేడాలు వేరు సక్సెస్లో తేడాలు వేరు నిర్మాత అనే పదం 3 అక్షరాలు మాత్రం ఆయనకి ఈక్వల్లే ఈయనకి ఈక్వల్లే మా మేము కోరతుండేది అదే దట్ ఈస్ ద రైట్ సో మనం రీసెంట్గా కూడా చూసుకుంటే చిన్న నిర్మాతలకి థియేటర్స్ అనేవి ఎక్కువగా దొరకట్లేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పెద్ద సినిమాలకి అయితే ఇస్తున్నారు లేదు వాళ్ళకి ఇష్టం లేని సినిమా కనుక రాకపోతే థియేటర్స్ని కూడా రానియట్లేదనే ఒకటి రీసెంట్గా కూడా వచ్చింది నిఖిల్ గారు కూడా మాట్లాడడం జరిగింది దాని గురించి మీరేం చెప్తారు నిఖిల్ గారికి జరిగిన అన్యాయం మీరు చూసే ఉంటారు అంటే ఒక హీరోగా రేంజ్గా నిలబడిన ఆయన కూడా నిజంగా అలాంటి ఇబ్బంది పడటం ఆ రోజు నిజంగా చాలా బాధపడ్డాం బట్ ఓన్లీ వన్ థింగ్ ఇది ఈ మోనోపోలీ ఎక్కువ రోజులు ఉండదు కాకపోతే ఏంటంటే ట్రెండ్ మారుతూ ఉంది చిన్న సినిమాల రోజుకి మా చిన్నవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ వారం 2 సినిమాలు రిలీజ్ చేద్దాం అని చేయరు ఒక రోజు గ్యాప్ దొరకంగానే 10 సినిమాలు అనౌన్స్ చేసేస్తారు ఆ 10 సినిమాల్లో థియేటర్లు దొరక 4 సినిమాలు వెళ్ళటం లేదు మా వాళ్ళు ఒక సిస్టమ్ నేర్చుకోవాలి ఓకే ఈ వారం ఈ 3 సినిమాలు వెళ్దాం ఈ వారం వాళ్ళు ఏంటంటే పెద్ద సినిమా ఉంటే థియేటర్లు ఇవ్వటం లేదు ఇవ్వరు ఇప్పుడు అంటే సినిమా అమ్మాయింది అది జనాల్లోకి వెళ్తేనే పేపర్ యాడ్లు వేసినంత మాత్రం లేదు ఒక చిన్న సినిమా బాగుంటే మౌత్ టాక్తో ఎంత పెద్ద సినిమానైనా దెబ్బగొట్టేయగలదు డెఫినెట్గా దాన్ని ఆ బతికేదానికి దారి ఇవ్వాలి మా పోరాటమే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం సో దీంట్లో ఇప్పుడు చాలామంది చిన్న బడ్జెట్ టెక్నీషియన్సే కానీ చాలామందికి ఇంతకుముందు కూడా ఫ్లాట్స్ కానీ ఇంకొకటి ఇస్తామని చెప్పేసి చెప్పారు సో ప్రజెంట్ ఈ ఎలక్షన్స్కి ముందు మేము పర్టికులర్గా ఈ వర్క్స్ చేస్తాము అంటే ఏ వర్క్ చెప్తారు నేను ఒక్కటే చిన్న సినిమాలు బతకాలి సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అంతే తప్పితే ఇళ్ళు ఇచ్చేస్తాం లేకపోతే అవి ఇచ్చేస్తాం అవన్నీ మాటలు ఇప్పుడు నేను మేము ప్రొడ్యూసర్స్గా మూవీ టవర్స్ అని చేసాం అదేమి ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి మేము భూములకు తీసుకోలేదు బెనిఫిట్స్ తీసుకోలేదు నేను ప్రొడ్యూసర్లందరూ కలిపి ఒక దగ్గర ఉండాలని చెప్పి మూవీ టర్స్ అనే ఐడియా నాకు పుట్టింది నేను చేశా దాంట్లో 320 మంది ప్రొడ్యూసర్లకి బెనిఫిట్ చేశాం డెఫినెట్గా ఏంటంటే ఇలాంటివి ఆలోచిస్తాం మనందరం సహకరించుకొని చేయాలి తప్పితే నిర్మాత అనేవాడు పోయి ప్రభుత్వం దగ్గర నాకు ఇల్లు పెట్టు లేకపోతే నాకు రేషన్ ఇవ్వు అని అడగటం కాదు దాన్ని మనం డెవలప్ చేయొచ్చు మన సినిమాల మీద మనం రెవెన్యూ వచ్చే విధంగా డెవలప్ చేయొచ్చు అది చేసి మన నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి దెబ్బతిన్న వాళ్ళకి మినిమం వాళ్ళకి ఆశ వాళ్ళ కోరికలన్నీ తీర్చలేము వాళ్ళ సర్వైవల్ అయ్యేదానికి ఒకరోజు అతను ఈ ఇండస్ట్రీలో వన్ పార్ట్ అయ్యాడు కాబట్టి అతనికి సేవ చేసేదానికే నా ప్రధాన ధ్యేయం ఐ విల్ డూ మై బెస్ట్ సరే ఎన్ని ఓట్లు పోలవుతాయి అనుకున్నారు అంటే 1600 మంది ఉన్నారు అంటున్నారు సో మీ లెక్క ప్రకారం ఎంతమంది ఓటింగ్కి వస్తారు అనుకుంటారు లాస్ట్ ఇయర్ కూడా నియర్లీ 1400 ఉన్నాయమ్మ 650 ఓట్లు పోలైనవి నేను ఈ తప్ప 800 గ్యారంటీగా పోలవుతాయని చెప్పి నమ్మకం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ